ఈ హోమ్కి వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎంతోమంది పిల్లలు ఇక్కడ అనాథలు ఉంటారు, అమ్మ నాన్నలు ఉంటారు. మానసిక వికలాంగులు ఉంటారు, పాపం కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. మనం ఓన్లీ పైసలు అయ్యగలం, కానీ ఇక్కడ సేవ చేసేవాళ్ళు నాకు దేవతలు లెక్క కనిపిస్తారు. డయస్ మీద ఉన్నటువంటి పెద్దలు మన గౌరవనీయులు విజయ పలన్న, మోహన్ పట్లల్ల గారు పెద్దలు, మన ప్రెసిడెంట్ వంశీ బ్రదర్, మన ఎలక్ట్ ప్రెసిడెంట్ నవీన్ బ్రదర్, మన సిస్టర్ కవితారెడ్డి అండ్ బ్రదర్ మనోహర్, మనోజ్ బ్రదర్ వాణి సిస్టర్, మన సంతోష్ గంటారం డియర్ బ్రదర్ అండ్ మై సంగీత లవ్లీ సిస్టర్, అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైమ్ టుడే. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ లాంగ్ డే ఫర్ ఎవ్రీ వన్. ప్రొద్దున ఎప్పుడో 6 గంటలకు బయలుదేరారు అందరూ. నాకు భయం వేసింది, అక్కడ కూడా మీరు వచ్చినప్పుడు అందరూ బయటకు వెళ్ళారు భోజనానికి, మీకు జనం కనిపించలేదు, నిరాశతోనే వాపసు వెళ్ళిపోతారు కావచ్చని బాధ అయింది. కానీ నాకేమో ఈ పిల్లల్ని మీకు చూపించాలి, మీ స్టాఫ్ని చూపించాలి. ఎప్పటి నుంచో కళ, నా జీవితం కూడా అట్లనే ఉండే. నేను ఒక అనాథ హోమ్లో పెరిగిన కాబట్టి వీళ్ళ భాష, వీళ్ళ వేషం, వీళ్ళ కట్టుబాట్లు చూసినప్పుడు నాకు మొత్తం అర్థమవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి నేనేం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. చేసింది చాలా తక్కువ, కానీ ఒక ధైర్యం మాత్రమే నేను వాళ్ళకు. నేను బాలసదనం అనేటువంటి ఒక గవర్నమెంట్ అనాథాశ్రమంలో పెరిగిన 5th నుంచి 10th వరకు, కాబట్టి వాళ్ళతోనే ఉండాలని. నా పిల్లలు సెటిల్ కాగానే నేను ఒక అమ్మాయికి 8లో పెళ్ళి చేసిన, ఒక అమ్మాయికి 9లో పెళ్ళి చేసిన. 2010 నుంచి ఇమ్మీడియట్గా ఇండియాకి వచ్చి ఈ సేవలో భాగస్థురాలైన. కొంచెం నేను అగ్రెసివ్, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరితోని కొట్లాడుతున్నా కానీ ఏమి మార్పులు రాలేదు. అనాథ హక్కుల కోసం కొట్లాడుతున్నాం. పాపం పిల్లలు 16 ఏళ్ళ వరకే ఈ ఫ్రీ హాస్టల్స్, వాళ్ళు వీళ్ళు దాన ధర్మాలు చేస్తే బతుకుతారు, 16 ఏళ్ళ తర్వాత ఎటుపోతారు ఎవరో తెలియదు. అకౌంటబిలిటీ లేదు, జనాభా లెక్కలలో లేరు. 4 కోట్ల 60 లక్షల మంది యూనిసెఫ్ లెక్కల ప్రకారం ఉన్నారు. 4 కోట్ల 60 లక్షల మంది ఓటేస్తే లేరు, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు. వాళ్ళ కోసం చాలా డీప్గా సర్వే చేయించి చాలా సంఘాలతో మమేకమై, వేల సంఘాలతో మమేకమై వాళ్ళందరితో కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఈ హోమ్కి వస్తే నాకు నా తల్లిగారి ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. గూడెంలో మా తమ్ముళ్ళ దగ్గరికి పోయి వెంటనే ఇక్కడికి వస్తా. ఈ పిల్లలతోనే ఉంటే, ఈ పిల్లలతోనే ఆడితే, ఈ పిల్లలతో పాడితే, ఇక్కడ స్టాఫ్తో కలిసి భోజనం చేస్తే చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. దేవుడు నాకు ఈ శక్తిని ఇచ్చినందుకు గర్వంగానూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా 4 రోజులు ఉంటే సగం కాలం ఇటువంటి పిల్లలతో ఎక్కడో ఒక దగ్గర ఉంటాను. హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మూల ప్రాంతాలకు కూడా వెళ్తాం, మౌనగర్ కూడా వెళ్తాం.
నాకేం కష్టం అనిపించదు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక పిల్ల నన్ను పట్టుకొని ఏడుస్తే ఆ నెల రోజులు బాగా కడుపు నిండినట్టుగా ఉంటుంది. అయితే మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇక్కడ ఎందుకు పరిచయం చేస్తున్నా అంటే, వీళ్ళలో కూడా డిఫరెంట్ అని పిల్లలు ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నారు. ఆ పిల్లలందరికీ మాటలు రావు, చెవులను పడే. అటువంటి వాళ్ళకు మనం ఎక్కడన్నా ఏదన్నా అవకాశం ఉంటే కల్పిద్దామని. చాలామంది తెలుగు గల పిల్లలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, మాటలు వచ్చేటోళ్ళు. వాళ్ళకి ఎవరమన్నా మనం ఇంత సాయం చేస్తే బాగుంటుందని, మనం చేయగలం కదా. అంటే డబ్బులు ఇవ్వాలని లేదు, మానసిక స్థైర్యం, ఒక ఉద్యోగ అవకాశం, లేదా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి హెల్ప్. ఈ హోమ్ అంతా ఇట్లా కూలిపోయింది. పాపం ఇవ్వాలనే కలెక్టర్ రమ్మంటే ఆమె పరిగెత్తుకొని పోయొచ్చింది. రామలమ్మ కలెక్టర్కి ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చింది. ఎంతో పార్షియల్ ఫండ్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ పిల్లలకు కూడా టీచర్స్ దాదాపు 45 మంది స్టాఫ్ పనిచేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ పిల్లల కోసం. హానెస్ట్గా వాళ్ళు చేసే సేవ కళ్ళతో చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ఇక్కడ పిల్లలు అన్నం తినడం రాదు కొందరికి, బాత్రూమ్ పోతే క్లీన్ చేసుకోవడం రాదు కొందరికి, పళ్ళు దూకాలనే జ్ఞానం కూడా ఉండదు కొందరికి. అయ్యా ఎంత బాధ అంటే, ఇవాళ ప్రొద్దున వచ్చిన నేను ఇక్కడికి ఏర్పాట్ల కోసం, గంట సేపు ఉంటే నాకు బాధ తట్టుకోలేక మళ్ళీ ఆ పారిపోయి బయట కూర్చున్నా కొద్దిసేపు. మార్నింగ్ వచ్చి వాళ్ళు చేసే పనులు చూస్తుంటే చాలా హృదయ విదారకమైన పరిస్థితులలో ఈ పిల్లలు పెరుగుతున్నారు. అమ్మ మీకు చేతులైతే దండం పెడుతున్నారు మీ సేవకు. అయితే విజయ పలన్న మల్లన్న లేరు, నా దురదృష్టం. పెళ్ళమల్లారెడ్డి గారిని కూడా ఒకసారి ఇక్కడికి తీసుకొస్తా, అన్న కూడా చూడాలి వీళ్ళ కష్టాలు. అంటే ఇలాంటి వాళ్లకు డబ్బే కాదన్న, మనం ఏం చేయగలం? వంశీ వేరే రకంగా చాలా ఉన్నాయి చేసేటి. ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ ద డీటెయిల్స్. డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. వీళ్ళకి ఇంకా కొంచెం మెరుగైన జీవితం, అంటే కొంచెం హెల్ప్ చేస్తే వీళ్ళకి పనిచేసేటోళ్ళకు హెల్ప్ అవుతుంది. పరికరాలు ఇవ్వటము, లేకపోతే డిఫెండ్ వాళ్ళకు, లేకపోతే కాళ్ళు చేతులు ఎక్సైజ్ చేయాలి వాళ్ళు, ఎక్సైజ్ మిషన్స్. తర్వాత ఇవి గవర్నమెంట్ దగ్గర కూడా ఫండ్ ఉంటుంది, కానీ దాన్ని వీళ్ళకి ఎట్లా చేర్చాలనే దాంట్లో చాలా ఎక్సైజ్ చేస్తున్నాను నేను. అవ్వట్లేదు, హోప్ ఫర్ ద బెస్ట్. ఈ అనాథ హక్కుల కోసం కూడా చాలా ఒక 6 రకాలైనటువంటి ఛాలెంజెస్తోనే మేము పోట్లాడుతున్నాం. 1-21 వరకు, ఏజ్ 21 వరకు గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు, వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇవ్వాలి, ఓటు హక్కును కల్పించాలి, ఫ్రీ హెల్త్ సపోర్ట్ చేయాలి. పిల్ల అయ్యేంత వరకు బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. అంటే 10th క్లాస్ వరకే కాకుండా వాళ్ళకి 21 దాకా ఎంత చదువుకుంటే అంత రక్షణ కల్పించాలని దాంట్లో ఫైట్ చేస్తున్నాను. అది చూడాలి భగవంతుడు ఏమనుకుంటున్నాడో, ఎప్పుడు వాళ్ళ తరఫున దయ చూపుతాడో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ దిస్ అండ్ రియల్లీ ఫీలింగ్ సో వండర్ఫుల్.